महबूबाबाद जिला डोर्नकल मरियु दंतालपल्ली मंडल केंद्रंलो मुख्यमंत्री चंद्रशेखर राव जन्मदिन वेडुकलु टीआरएस पार्टी आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। मुंदुगा शिवालयं नुंडी डोर्नकल लोनी गांधी सेंटर वरकु भारी बाइक र्याली तो नियोजकवर्ग एम्मेल्ये रेड्डिया नायक, महबूबाबाद पार्लमेंट सभ्युरालु कवित, योजन नायकुडु डीएस रविचंद्र नायक घनस्वागतं पलिकारु। అనంతరం వారు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। దంతాలపల్లి మండలంలో జెడ్పీ వైస్ చైర్మన్ నోకల వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ వోలాద్రి ఉమా మల్లారెడ్డి, పిఐసి చైర్మన్ రాము కేక్ కట్ చేసి మొక్కలు నాటారు। చాలా అదృష్టం రెడ్డినే గారు కడుపు పుట్టడే మా మహా అదృష్టం। మా అన్నకైన మాకైనా ఎందుకంటే ఆయన పుట్టి ఆయన కడుపులో పుట్టాం కాబట్టి ప్రజా ఆదరణ పొందుతున్నాం, మీ ముందు జయజయాలు పొందుతున్నాం, కేసీఆర్ గారు ఆశీర్వదిస్తున్నాం, ఇక్కడ జిల్లా ప్రజలు జీవిస్తా ఉన్నారు, గ్రామ గ్రామాన తండ తండాలను మండల మండల అన్నదానం చేసుకుంటున్నాం। అయ్యో మా కేసీఆర్ పుట్టినరోజు మేమేందుకు చేసుకోకూడదు అని మర్చిపోకుండా చేస్తా ఉన్నారు। ఎందుకంటే ఏ కడుపుకి వెళ్ళినా ఏ వాడకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా కడుపులో ఉన్న చిన్న పసిపుట్టు నుంచి మొదలుకుంటే మన అమ్మమ్మ తాతయ్యల వరకు పెన్షన్ తీసుకుంటూ ప్రతి ఒక్కరికి సహకారం చేసే మహానుభావుడు కారణ జన్మడు తెలంగాణ ఉద్యోగం కోసం చావుదాకా పోయి వచ్చిన మహానుభావుడు కాబట్టి ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా అయ్యో ఈ కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మాకెందుకు లేరురా అయ్యా అని చెప్పేసి ఇవాళ పార్లమెంట్ లో కూడా మా ఎంపీ అందరూ తల కొట్టుకుంటారు। ఇది వాస్తవం। ఒక వార్త చెప్పాలంటే బీజేపీ ఎంపీ తల కొట్టుకుంటారు నీ అమ్మమ్మ గోసీకి పని చేసేటోడు తమ్మున్నోడు కరెక్ట్ ఎగ్జామ్ లెజెండ్ మన కేసీఆర్ కాబట్టి మనం పుట్టినరోజు ఘనంగా చేసుకోవాలి। అక్కడ ఒక లెజెండ్ అయితే ఇక్కడ వి నాయకుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ప్రతి కార్యకర్తను కడుపు పెట్టి చూసుకోవాలన్నారు కాబట్టి ఇవాళ మీ ముందు ఈ విధంగా నిల్చుకొని ఈ స్థాయికి ఎదిగినామంటే ఆ మహాన్ భావుడి యొక్క ఆశీస్సులు కేసీఆర్ గారి దీవులు। కాబట్టి ఈ ఆడబిడ్డకి ఎప్పుడు ఎల్లెల్ల ఖచ్చితంగా మీ ఇదే విధంగా ప్రేమను చూపించాలి, ఇదే కొనసాగ కోరుకుంటూ జై కేసీఆర్ సందర్భంగా డోర్నకల్ నియోజకవర్గంలో 3 రోజుల నుంచి ఇదే మాదిరిగా అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, గుళ్ళోపై పూజలు చేయడం, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుని ఘనంగా ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటాం। కొంతమంది అందరు ఎందుకు జరుపుకోవాలని ఇంత ఉత్సవం గొప్పగా అంటే మన బాధ్యత ఎందుకను 14 ఏళ్లు పోరాటం చేసి మన 60 ఏళ్ల కళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆయన సాధించిండు, అందుకోసమే తెలంగాణ వచ్చింది కాబట్టి మనం జరుపుకోవాలి। జరుపుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నాం వచ్చింది, వస్తే దేశంలో ఎక్కడ లేని అభివృద్ధి చేసుకుంటున్నాం। దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్పగా అభివృద్ధి జరగడం లేదు। ఉదాహరణకు చెప్పాలంటే తెలంగాణ బీడు భూములన్నీ తడిచే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు 4 ఏళ్లల్లో పూర్తి చేసి ప్రతి చెరువు ప్రతి చెగడం అదేవిధంగా ప్రతి కాలువ వాగులు వంకలు బ్రహ్మాండంగా 360 ఈ రోజు చాలా చేసి తెలంగాణ తెచ్చిన మహానుభావుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినం ఈరోజు। ఈ సందర్భంగా డోర్నకల్ మండల కార్యకర్తలు ప్రజలు మరి వారి జన్మదినాన్ని ఈ వేదిక ద్వారా చాలా 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 ఘనంగా జరుపుకుంటున్నారు। ఈ జన్మదినం సందర్భంగా మన పత్రికల ద్వారా మీడియా
ఇప్పుడు దయచేసి స్టేజ్ దిగాల పంపి దండ పెడతా దాంట్లో స్టేజ్ దిగండి స్వాగతం చేయాలి దిగండి అందరూ దిగాలి అందరు ఎమ్మెల్యే గారు ఖైదం అయితే మాట్లాడాలి ఎవరు మాట్లాడరు ప్లీజ్ దిగాలి సుమన్ కిందికే పెట్టది కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం వేరే ఆడకి నోట్ పుత్ర శివి పుత్ర కింద పోతా ఎప్పుడో చిన్నప్పుడు చేసినట్టు వ్యవసాయం సెంటర్ రావాలి పెట్టరా ఇంకోటి ఇక్కడ ఉంది క్లాప్స్ క్లాప్స్ హ్యాపీ బర్త్డే టు కేసీఆర్ గారు కేసీఆర్ గారు నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ జై కేసీఆర్ మీరు పేరు తిన్న పోయి అందరూ ఒకటేసారి చేతులు పెట్టుకోవాలి.